పోల్చారం మండలంలోని గ్రామాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రంగంపేట ప్రాథమిక సహకార సంఘం వద్ద జాతీయ జెండాను ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లతో వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి మెదక్ జిల్లా సస్యశ్యామలం కానున్నదని, రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, పిఎస్ఎస్ మాజీ చైర్మన్ వంజరి మల్లేశం, డైరెక్టర్లు గోపిగారు దుర్గేష్ గౌడ్, రమేష్, ప్రవీణ్, సాయిలు, కొమ్ముల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మేము కొనుగోలు కూడా విజయవంతంగా పూర్తి చేసినాం. మరి వచ్చేసారి కూడా సమగ్ర సాధాన్యత పంటల విధానంలో కూడా మరి ప్రభుత్వం చెప్పిన విధంగా మనం పంటలు కూడా పండించాలి. వాటికి సంబంధించిన మొక్కజొన్నలు, విత్తనాలు కానీ, మందులు కానీ అవన్నీ కూడా ప్రభుత్వం మా సొసైటీ ద్వారా ఏర్పాట్లు చేస్తూ ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటించాలి. మరి వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు మన పరిసర గ్రామాలల్లో, మెదక్ జిల్లాలో కాళేశ్వరం నీళ్ళు కూడా ఉండబోతున్నాయి. వచ్చే తెలంగాణ దినోత్సవం నాడు మా మనం సంతోషంగా గడుపుకునే పరిస్థితి ఉంటుంది. మరి సొసైటీ పరిధిలో కూడా రైతులకు కూడా మేము అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నాం. మీరేం మాదేమని మీరు ఈ అభివృద్ధి విషయంలో మాకేమైనా సలహా సూచనలు ఇస్తే కూడా పాటించి మీ సేవ కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.